నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనేది మీ కళ అయితే, మీ కళని మేము నెరవేరుస్తూ ఉంటున్నారు అబ్రాడ్ డ్రీమ్ అనే కన్సల్టెన్సీ వారు. నేను ఈ మధ్య సెర్చ్ చేశానండి కన్సల్టెన్సీస్లో ఏది ది బెస్ట్ సర్వీసెస్ స్టూడెంట్స్కి అందిస్తున్నారు. ఎందుకంటే దేశం వదిలి వేరే దేశానికి వాళ్ళు వెళ్తున్నారు, ఆ కంఫర్ట్స్ వాళ్ళకు ఉండాలి, ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి. మెయిన్ అంటే ఆ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఒక కన్సల్టెన్సీ నుంచి ఉండాలి. అవి ఏవి అని సెర్చ్ చేసే క్రమంలో నాకు అనిపించింది అబ్రాడ్ డ్రీమ్ అనే సంస్థ. సో ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో. మీకున్న డౌట్స్, నాకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అబ్రాడ్ డ్రీమ్ ఫౌండర్ అండ్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అనిరుద్ధ్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మాక్సిమం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి ఏదైనా వీడియో చేస్తే అనేది నా తాపత్రయం. ఇందులో భాగంగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ చాలా మంది డ్రీమ్ ఇది. గుడ్డిగా అలా వెళ్ళిపోలేము. మన దేశంలో అయితే ఏదన్నా వాళ్ళని వెళ్ళి అడిగి ఏదన్నా డిస్టర్బ్ అవ్వచ్చు, మళ్ళీ ఎక్కడికో బ్యాక్ రావచ్చు. ఒకసారి దేశం దాటి వెళ్ళామంటే ఖచ్చితంగా అన్ని మనం అరేంజ్ చేసుకునే వెళ్ళాలి. అందులో భాగంగా మేజర్గా అప్రోచ్ అయ్యేది కన్సల్టెన్సీస్కి. ఇవి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో కనిపించింది నీ కన్సల్టెన్సీ. సో ఫస్ట్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా, పర్టికులర్ రీజన్ ఏదన్నా ఉందా అని అంటే? ఉందండి, రీజన్ 100% ఉంది. ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, 8 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్దాం అనుకుని ఎన్నో కన్సల్టెన్సీస్ తిరిగాను. ఎక్కడ కూడా నాకు కరెక్ట్ గైడెన్స్ దొరకలేదు. ఎక్కడ కూడా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్, అన్ని ఏది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఒక దగ్గరికి వెళ్తే ఒకరు యుఎస్ఏ అంటారు, ఒక దగ్గరికి వెళ్తే ఒకటి యుఎస్ఏ వెళ్ళండి బెస్ట్ అంటారు, ఒకటి యూకే వెళ్ళండి బెస్ట్ అంటారు, ఒకటి కెనడా వెళ్ళండి అంటారు, ఒకటి ఆస్ట్రేలియా వెళ్ళండి అంటారు. అసలు వెళ్ళాక నీ ఫ్యూచర్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి ఎవరు కూడా పర్ఫెక్ట్గా చెప్పలేదు. కరెక్ట్. నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు దొరికిందంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఏది పర్ఫెక్ట్గా కాలేదు. 2 ఇయర్స్ నేను చాలా సఫర్ అయ్యాను ఫస్ట్ థింగ్ ఏంటి అని చెప్పి తెలియకుండా. అందుకని చెప్పి నేను నాలాగా ఇంకొక వ్యక్తి ఎవరు సఫర్ కావద్దు అని చెప్పి నేను చూస్ చేసుకొని ప్రతి ఒక్క అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి మంచి లైఫ్ ఇద్దాం, అసలు బయట ఏముంటుంది, ఏం చేయొచ్చు. బయటకు వెళ్ళాక ఒక ఫోటోగ్రఫీ కోర్స్ ఉంటుంది, ఒక సిఎస్ ఉంటుంది, ఒక మెకానికల్ ఉంటుంది, ఒక సివిల్ ఉంటుంది, ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది. దేంట్లో వెళ్తే బెస్ట్, ఏ కంట్రీకి వెళ్తే బెస్ట్, ఏ కంట్రీకి వెళ్తే తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్ ఇప్పుడు యుఎస్కి వెళ్ళిన వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ వెళ్తే అక్కడ ఉన్న ఫ్యూచర్ వేరు, ఇటలీకి వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ వేరు, ఫ్రాన్స్కి వెళ్తే అక్కడ అది అక్కడే మనం వాళ్ళకి చెప్పాలి ఏంటి అనేది, గైడ్ చేయాలి. ఇప్పుడు మాకు వచ్చే ఇన్కమ్, మాకు ఇక్కడికి వెళ్తే ఇన్కమ్ వస్తుందని చెప్పి ప్రతి వాళ్ళని అక్కడికి పంపించడం కరెక్ట్ కాదు, కరెక్ట్ వే కాదు. ఫస్ట్ వాళ్ళకి గైడెన్స్ ఎలా ఇస్తే బెస్ట్, స్టూడెంట్స్ ఎక్కడ సాటిస్ఫై అవుతారు, రేపు పొద్దున వాళ్ళు అక్కడికి వెళ్ళి సాటిస్ఫై అయితే మనకి హ్యాపీ, వాళ్ళతో రిఫరెన్స్ వస్తుంది, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అయితే వెళ్దామంటే మనకి రిఫరెన్స్ ఇస్తారు. అయ్యో ఈ అన్న దగ్గరికి వెళ్తే ఇలా అయింది, నా కూతురు లైఫ్ ఇలా ఉంది, నా కొడుకు లైఫ్ ఇలా ఉంది, తర్వాత మా గైడెన్స్ నా ఫ్యామిలీ ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా సజెషన్స్ ఇస్తారు. అలా అని చెప్పి నేను స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి బెస్ట్ సర్వీస్ ఇచ్చాను, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి బెస్ట్ సర్వీస్ ఇచ్చాను. అందుకే ఈ స్టేజ్లో ఉన్నా ఇలా చేశాను, అందుకే ఇప్పుడు మీరు నా దాకా వచ్చారు. ఎగ్జాక్ట్లీ, అదే రీజన్. కొన్ని వేల మందిని మీరు పంపించారు. సో అంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేసింది ఎప్పుడు అండి? ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ తోటి, మీ జరిగిన అనుభవంతో ఇంకొకరు అలా ఫేస్ చేయదు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకే, పర్టికులర్గా ఇలా మీరు ఒక కన్సల్టెన్సీని పెట్టింది ఎప్పుడు? నేను ఇక్కడ నేను ఈ ఫీల్డ్లో నేను 8 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి ఉన్నాను అండి. 6 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. కానీ ఇక్కడ నేను అప్సిడాకి వచ్చి పెట్టింది 2021 ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత. లాక్డౌన్లో అయిన సినారియోస్ అన్ని చూసుకొని అలాంటి మిస్టేక్ కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేద్దామని చెప్పి నేను అప్సిడాకి వచ్చాను. మేము అప్సిడాకి వచ్చి 4th ఇయర్ అండి. ఇది 4th ఇయర్లో మాకు మంచి పేరు వచ్చింది, మీకు కూడా తెలుసు అది. చేస్తున్నాం. మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇక్కడ హైదరాబాద్లో ఒకటి ఉంది, మనకి అప్సిగూడలో ఇంకొకటి, నెల్లూరులో ఒకటి ఉంది. గైడెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తామండి, ఏదన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అదే కదా ఇక్కడ దాకా నిలబెట్టింది. అనిరుద్ధ్ గారు 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ అని విన్నాను, ఇది ఒక గివ్ అవేగా ఇస్తున్నారు అబ్రాడ్ డ్రీమ్ నుంచి అని, ఈ వివరాలు చెప్పండి. అవునండి, మేము 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నాం స్టూడెంట్స్కి. అది దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. క్రైటీరియా ఏంటి అంటే, మాకు 2000 యూనివర్సిటీస్తో టైఅప్ ఉన్నాయి. ఆ 2000 యూనివర్సిటీస్లో చదివిన పిల్లలకి మేము స్కాలర్షిప్ ఇస్తున్నాం. యూనివర్సిటీ ఆల్రెడీ స్కాలర్షిప్ అనేది ప్రతి ఒక్క యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది ఎంతో అంత కొద్దిలో. దాంతోపాటు అబ్రాడ్ డ్రీమ్ కన్సల్టెన్సీ ఒక అప్ టు 1 లాక్ పర్ ఈచ్ స్టూడెంట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మాకు టైప్ ఉన్న వాళ్ళకి. వాళ్ళ పర్సంటేజ్ క్రైటీరియా, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అది మేము ఓకే అంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు. ఓకే, యూనివర్సిటీ ఇవ్వడమే కాకుండా మీ నుంచి కూడా కొంత సపోర్ట్, మా సైడ్ నుంచి కూడా అబ్రాడ్ డ్రీమ్ కన్సల్టెన్సీ అనేది అప్ టు 2 క్రోర్స్ రూపీస్. అది ఒక ఈ సెప్టెంబర్ అండ్ జాన్ ఇంటెక్ వరకే. యూనివర్సిటీ వాళ్ళతో మేము ఉన్న టైప్ ప్రకారం ఈ సెప్టెంబర్ అండ్ జాన్ ఇంటెక్ లో వెళ్ళిన స్టూడెంట్స్ కి అప్ టు 1 లాక్ పర్ ఈ స్టూడెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. 1 లాక్ అంటే ఇట్స్ హ్యూజ్ అమౌంట్ నిజంగా.
ప్రతిది ఎంతో కష్టపడి వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు. 1 lakh ఒకవేళ వాళ్ళు స్కాలర్షిప్ లో అది తగ్గించుకోగలిగారు ఫీజులో డిడక్ట్ అయింది అని అంటే ఇంకా బెస్ట్. ఇంతే కదండి ఫీజులో డిడక్ట్ అవుతుంది, ఫీజులో డిడక్ట్ అవుతుంది క్యాష్ రూపంలో. క్యాష్ రూపంలో అలాంటిది ఏం లేదండి, ఫీజులో డిడక్ట్ అవుతుంది. వాళ్ళకున్న టోటల్ ఎగ్జాంపుల్ 10 lakhs ఫీజు అనుకోండి, అలా అప్ టు 1 lakh అంటే 9 lakh 50 thousand కావచ్చు, 9 lakhs కావచ్చు, ఎంతనో కావచ్చు. అనురాధ్ గారు ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మామూలుగా మా అంతటి మేము ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా అంతటి నేనే వెళ్ళి ఫారెన్ వెళ్ళి అక్కడ డైరెక్ట్గా అడ్మిషన్స్ తీసుకుని అలా జాయిన్ అయిపోతాం అని అనుకుంటాను. కొంతమంది ఏమో లేదు లేదు కన్సల్టెన్సీ ద్వారానే వెళ్ళండి అని అంటారు. ఈ రెండు ఒక క్లారిటీ కావాలి, ఎందుకు కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలి? రైట్ క్వశ్చన్ అండి, మీరు అడిగిన రైట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ ఏం చెప్పాలి అంటే, కన్సల్టెన్సీకి ఎందుకు కన్సల్ట్ కావాలి? డైరెక్ట్ అప్లికేషన్ మేము ఎందుకు పెట్టుకోలేదు? మాకు ఆల్రెడీ తెలుసు, యూట్యూబ్లో చూసుకొని పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్క దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీ అండి, డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. ఒక ఇంటెక్, ఇంటెక్కి అంటే 3 intakes ఉంటాయండి. ఫాల్లో ఉన్న ఇంటెక్ క్రైటీరియా నెక్స్ట్ ఫాల్కి ఉండదు, అంటే స్ప్రింగ్కి ఉండదు. ఆ స్ప్రింగ్కి ఉన్న క్రైటీరియా నెక్స్ట్ ఫాల్కి ఉండదు. ఎవ్రీ అది అప్డేట్ కాదు. అప్డేట్ కావాలంటే మేము 100 students ఎవ్రీ ఇంటెక్ పంపిస్తుంటాం కాబట్టి యూనివర్సిటీతో మాకున్న టైఅప్స్ కానీ అప్ టు డేట్, ఈ మంత్లో ఏం చేంజెస్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్లో ఏం చేంజెస్ ఉన్నాయి. లాస్ట్ మంత్ ఎగ్జాంపుల్ ఐఎల్స్ అనుకోండి, డ్యూలింగోస్ కోర్స్ ఇప్పుడున్న రన్నింగ్ అవుతున్న యూఎస్కి మార్కెట్ డ్యూలింగోస్ కోర్స్. ఇప్పుడున్న డ్యూలింగోస్ కోర్స్ 100 ఉంటాయి, అండ్ ఓవరాల్ 100 ఉంటే చాలు అని ఉంటుంది దాంట్లో. కానీ ఇండివిజువల్ బ్యాంక్స్లో ఎంత ఉండాలి అని చెప్పి మాత్రం మెన్షన్ చేయరు అక్కడ. మెన్షన్ చేయకుండా వాళ్ళకి తెలియకుండా 100 ఉంది కదా అని అప్లై చేస్తారు, రిజెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇండివిజువల్ బ్యాంక్స్లో ఎంత ఉన్నాయి అవి మాకు రెగ్యులర్గా ఒక స్టూడెంట్ రిజెక్ట్ అవుతున్నాడు ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి రిజెక్ట్ అయింది అనుకోండి, స్టూడెంట్ ఎందువల్ల రిజెక్ట్ అయింది ఆ యూనివర్సిటీ, రీజన్ ఏంటి? ఆ రీజన్ ఒక ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు నా దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు, మీ స్టూడెంట్ మేము అప్లై చేసాం యూనివర్సిటీకి, ఎందుకు రిజెక్ట్ కావడానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పి మేము యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడడం ప్రాపర్గా తెలుసుకుంటాం ఏంటంటే, ఇంకో స్టూడెంట్కి అలాంటి మిస్టేక్ కాకుండా మళ్ళీ ఆ స్టూడెంట్కి కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేసే రీజన్స్ కూడా చూస్తూ ఉంటాం, ఎలా ఏ విధంగా చేయొచ్చు స్టూడెంట్కి, ఎందుకు రిజెక్ట్ అయింది అదర్ యూనివర్సిటీస్. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ ఫేస్ చేసే కన్నా ఒక కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే ఇట్స్ బెటర్ ఆప్షన్. అంటే ఎందుకంటే మేము వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వెళ్దాం అను ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఒక 10 members ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ గురించి తెలుసు ఏమైందని చెప్పి. మేము 100 ఫైల్ చేసిన వాళ్ళు, మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళినా సేమ్ ఫీజ్, మా సైడ్ నుంచి వెళ్ళినా సేమ్ ఫీజ్, ఇంకా మా సైడ్ నుంచి ఇప్పుడున్న ఈ 2 intakes వెళ్తే స్కాలర్షిప్ కూడా వస్తుంది. అది కాకుండా ఇక వాళ్ళ సేమ్ ఫీజు కాబట్టి మేము గైడెన్స్ ఉంటుంది, మేము కన్సల్టెన్సీ ఫీజు కూడా 0 అండి, ఏం ఛార్జ్ చేయం. మాకు ఏదన్నా యూనివర్సిటీతో టైఅప్ ఉంటుంది ఫ్రీ, ఏ 1 rupee కూడా ఈవెన్ పెన్ని కూడా ఛార్జ్ చేయం, ఫ్రీ సర్వీస్. అంటే వాళ్ళకి మాకు ఎట్లా మా ఎజెండా ఏంటి అంటే స్టూడెంట్కి బెస్ట్ సర్వీస్ కావాలి, బెస్ట్ యూనివర్సిటీ కావాలి. వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి బెస్ట్ ఉండాలి మా, అంటే ఎక్కడ కూడా రాంగ్ అనుకోదు, మాకు బెస్ట్ సర్వీస్ ఇచ్చారు అప్లోడింగ్ కన్సల్టెన్సీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పుకోవాలి 10 మంది. అనిరుద్ధ్ గారు, ఇప్పుడు ఒక స్టూడెంట్ మీ దగ్గరికి రావాలి, తను ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు, అబ్రాడ్ లో చదువుకోవాలని తన కోరిక, ఎక్కడ అనేది ఒక క్లారిటీ లేదు, యుఎస్ అయినా యూకే వెళ్ళాలా, అసలు తను ఏమనుకుంటున్నారు అనేది కొంచెం ఒక కన్ఫ్యూజన్ తో వస్తారు. అలాంటి వాళ్ళకి ఏమని సజెస్ట్ చేస్తారు, అంటే ప్రాసెస్ ఏముంటుంది అసలు మీ దగ్గర? అసలు ప్రాసెస్ కంటే ముందు ఒక స్టూడెంట్ ఫస్ట్ వచ్చాక అసలు స్టూడెంట్ ప్లాన్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాడు, ఏ కోర్స్ పని వెళ్దాం అనుకుంటున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అందరు సేమ్, అందరు సేమ్ ఉన్నారు స్టూడెంట్స్, అన్న వాళ్ళు అందరు సేమ్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. ఒక స్టూడెంట్ మాస్టర్స్ చేద్దాం, సిఎస్లో వేద్దామని వెళ్తారు. ఇంకొకరికి ఫోటోగ్రఫీ, నేను ఇంతకుముందు చెప్పిన ఫోటోగ్రఫీ, చాలా మంది ఫోటోగ్రఫీ కోసం వస్తూ ఉంటారు. కొంతమందికి ఎంబీబీఎస్ కజకిస్తాన్, ఇంకో వేరే కంట్రీస్ ఎంబీబీఎస్ ఇక్కడ కాకుండా బయట అబ్రాడ్లో చేద్దాం అనుకుంటారు. మేము అంటే ఇంకొంతమంది ఎంబీఏ సబ్జెక్ట్ ఇన్ మేనేజ్మెంట్, చాలా కోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక స్టూడెంట్కి ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఆయన గోల్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చాక లేదు అనుకుంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ క్రైటీరియా చూసి మేము ఎవాల్యుయేట్ చేస్తాం ప్రొఫైల్ అనేది. ఫస్ట్ వాళ్ళని ఫస్ట్ స్టూడెంట్ తోటి ఇంట్రడక్షన్. ఇప్పుడు పేరెంట్స్ వస్తారు, మా నా కొడుకుని యూఎస్ఏ పంపించండి, వేరే కంట్రీ వద్దు, ఆ కంట్రీ ఇలా ఉంది ఇలా అని అంటే వానికి ఎంబీఏ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంబీఏ పైన ఇంట్రెస్ట్ ఉన్నాడు యూకే వెళ్తే వండర్ఫుల్ ఉంటుంది, ఇప్పుడు సిఎస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నాడు యూఎస్ఏ వెళ్తే బాగుంటుంది. డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్. అందుకని చెప్పి పేరెంట్స్ తో మాట్లాడకుండా ఫస్ట్ స్టూడెంట్ తో మాట్లాడతాం డైరెక్ట్. అది ఏది ఓపెన్ ఉందంటే వానికి సజెస్ట్ చేస్తాను బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కంట్రీ. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వస్తారు, మా బడ్జెట్ ఒక 10 lakhs అండి, ఇంకా బడ్జెట్ 10 lakhs అండి, 10 lakhs పెట్టగలుగుతాం మేము, ఒక 15 lakhs పెట్టగలుగుతాం, మా అబ్బాయి సర్వీస్ బాగుండాలి, మంచిగా రేపు పొద్దున సెటిల్ కావాలి. అంటే ఇది కంట్రీస్ అండి, డిపెండ్స్ అపాన్ ది కంట్రీ, నేను కంట్రీ వైజ్ చెప్పాను. అబ్రాడ్కి వెళ్ళాలి అంటే 10 lakhs నుంచి ఒక 60-70 crores రూపాయల దగ్గర ఫీజు ఉందండి. ఇప్పుడు 10 lakhs బడ్జెట్ ఉంది ఒక పేరెంట్ దగ్గర. 10 lakhs అంటే దే ఆర్ యూనివర్సిటీస్ అండి, యూరోపియన్ కంట్రీస్లో దేనికైనా 2-3 lakhs, 4 lakhs, 5 lakhs నుంచి కూడా స్టార్ట్ ఉంది.
కోర్సెస్ డిపెండ్స్ పర్ యానం దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్ ని బట్టి మేము యూనివర్సిటీ సజెస్ట్ చేస్తామండి. ఇప్పుడు మాకేదో ఈ యూనివర్సిటీకి వెళ్తే ఈ కంట్రీకి వెళ్తే డబ్బులు వస్తున్నాయి దీనికి పంపించడం అనేది ఉండదు. వాళ్ళకి కావాల్సిన బెస్ట్ సర్వీస్ ఇస్తాం. అంటే మేము చెప్తుంది దీనివల్లనే అసలు మేము ఇప్పుడు మీరు అంటే లైక్ మాకు నేమ్ రావడం కానీ షార్ట్లో ఈ షార్ట్ టైంలో ఇంతమందిని పంపించడానికి రీజన్ కూడా స్టూడెంట్స్ కైటి. అనిరుద్ధ్ గారు, డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ ఏంటండి, ఎలా ఉంటుంది, ఏమేమి తీసుకురావాల్సి ఉంటుంది మీ దగ్గరికి వచ్చినప్పుడు? మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మాకు కావాల్సింది పాస్పోర్ట్ అండి. మినిమం 6 మంత్స్ ఎక్స్పైరీ డేట్కి ఒక 6 మంత్స్ ఉండాలి. ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, లాస్ట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ మేము ఇంటర్ తర్వాత బ్యాచులర్స్కి పంపిస్తాము. ఇక్కడ బీటెక్ అయిపోయిన డిగ్రీ అయిపోయిన వాళ్ళని, బీబీఏ అయిపోయిన వాళ్ళని మాస్టర్స్కి పంపిస్తాము. ఒకవేళ వాళ్ళ డిగ్రీ అయిపోయాక ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ ఉన్నా, 1 ఇయర్ గ్యాప్ ఉన్నా, ఎన్ని ఇయర్స్ అప్ టు 15 ఇయర్స్ వరకు కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. అప్ టు 15 ఇయర్స్ వరకు కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. గ్యాప్ జస్టిఫికేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళు జాబ్ చేశారా, ఇంకేదైనా కోర్స్ చేశారా, ఇంటర్న్షిప్ చేశారా, అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్స్కి ట్రై చేశారా, ఏంటి లేదన్నా కంట్రీకి ట్రై చేస్తూ లాగ్ అయింది ఒక 1 ఇయర్. ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఇప్పుడు 2024 అండి, ఇప్పుడు ఈ ఆగస్ట్ ఇంటేక్ ఇప్పుడు కంప్లీట్ అయిన బీటెక్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఇప్పుడు వెళ్లకుండా యుఎస్కి ట్రై చేసి పడకుండా నెక్స్ట్ 2025 ఫాల్కి వెళ్తే ఇప్పుడు ట్రై చేసిన ఇన్ఫర్మేషన్, ఇప్పటిదాకా ట్రై చేసిన వీసా రిజెక్ట్ అయి ఉంటుంది, వేరే కంట్రీకి వెళ్దాం అనుకుంటే అక్కడ వీసా రిజెక్ట్ అయి ఉంటుంది. అంత జస్టిఫికేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఓకే అండి, చాలా సరిపోతుంది. ఇవి సరిపోతున్నాయి. లైక్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, అన్నిటికన్నా ముందు లోన్ మేలా మేము ఎవ్రీ 2 మంత్స్కి ఎవ్రీ ఇంటెక్కి ఒక 2 మంత్స్ ముందు లోన్ మేలా అనేది కండక్ట్ చేస్తాం. వాళ్ళ కోసమే ఫైనాన్షియల్ లోన్ ఫెసిలిటీ ఇస్తామండి. మాకు ఆల్మోస్ట్ ఒక 10-15 బ్యాంక్స్ వరకు టైప్ ఉంది. వాళ్ళు లోన్ మేలా అందరూ వచ్చి ఇక్కడ లోన్ మేలా కండక్ట్ చేస్తారు. మా స్టూడెంట్స్ అని కాదు, మేము హెల్ప్ చేస్తాం అంతే. ఓన్లీ మా అబ్రాడ్ డ్రీమ్ స్టూడెంట్స్ రావాలని కాదు, వాళ్ళకి లోన్ ఎవరికైతే ఫైనాన్షియల్ అంటే హెల్ప్ కావాలో ఎవరైనా రావచ్చు. ఎవ్రీ 2 మంత్స్కి అంటే ఇంటేక్కి 2 మంత్స్ ముందు కండక్ట్ చేస్తామండి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మాకు పలానా యూనివర్సిటీలో కావాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి వస్తారు. ఓకే, ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు చదివారను అక్కడ ది బెస్ట్ ఉందని చాలా మంది వస్తారు, చెప్పగలరా అలా ఏమన్నా? అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఎగ్జాంపుల్ 60% నుంచి యాక్సెప్ట్ చేస్తాయి కొన్ని యూనివర్సిటీస్, కొన్ని యూనివర్సిటీస్ 55 కూడా యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇంటి పక్కన, మా అన్న మా ఇంటి పక్కన వెళ్ళాడు, మనకి 80% ఉంటుంది, 80% ఉంటుంది. వాంకున్న యూనివర్సిటీ ఇంక 60% ఉన్న యూనివర్సిటీ రాదు, యాక్సెప్ట్ చేయరు. మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలా కాదు, నియర్ బై ఆ స్టేట్లో నీకు ఏదైనా హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఆ స్టేట్లో ఇంకేదైనా యూనివర్సిటీ ఉంటే దానికి సజెస్ట్ చేస్తాం. సేమ్ క్రైటీరియా ఉంటాయి ఇద్దరికి, 80% అంతా ఈక్వల్ గా ఉంటే ఎలాంటి యూనివర్సిటీ కన్నా మేము అడ్మిట్ కార్డ్ తెప్పగలం. ఉంటుందండి, ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క, అంటే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్ యూకే ఉంది, యూకేకి ఆల్మోస్ట్ 70-80%, ఆల్మోస్ట్ 90% అనుకోండి యూనివర్సిటీస్కి ఎంఓఐ బేస్ పైన యాక్సెప్ట్ చేస్తాయి. అంటే ఒకవేళ లేదు అనుకుంటే ఇంగ్లీష్ మార్క్స్ 75+ ఉండాలి, అంటే ఎంఓఐ ఉండాలి. కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫెషనల్ యూకేకి అవసరం లేదు. యుఎస్కి అనుకుంటే ప్రతి ఒక్క యూనివర్సిటీకి ప్రక్క ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ కావాలి అండి, 100%. అంటే కొన్ని యూనివర్సిటీస్కి ఎగ్జాంపుల్ ఐఎల్స్ గురించి చెప్తాను, కొన్ని యూనివర్సిటీస్ నో బ్యాన్ లెస్ దెన్ 6, ఓవరాల్ 6.5. కొన్ని యూనివర్సిటీస్ నో బ్యాన్ లెస్ దెన్ 5.5, ఓవరాల్ 6. కొన్ని 7, నో బ్యాన్ లెస్ దెన్ 7, ఓవరాల్ 7.5-8. డిపెండ్స్ ఒక యూనివర్సిటీని అంటే చేంజ్ ఆఫ్ యూనివర్సిటీ. సో ఖచ్చితంగా రాయల్స్ ఉంటుంది, మీరు అన్నట్టుగా డిపెండ్స్ అక్కడ ఏవైతే వాళ్ళు కంపల్సరీ అని చెప్తారో. కంపల్సరీ అని చెప్పారు. యూనివర్సిటీ క్రైటీరియా అనేది మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ పక్కా ఫాలో కావాలి. యూనివర్సిటీ ఇచ్చిన టర్మ్స్కి మనం బ్రేక్ చేయలేము అసలు 80%లో. వాళ్ళకి కావాల్సి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో స్టూడెంట్ వెళ్ళాడు, వానికి అంటే ఐఎల్ స్కోర్ హైలో ఉంటుంది, పర్సంటేజ్ హైలో ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకో స్టూడెంట్స్కి ఎక్స్పీరియన్స్ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ అనేది శాలరీ తక్కువ ఉంటుంది. కొన్ని టాప్ యూనివర్సిటీస్ రావాలి అంటే ప్రొఫైల్ కూడా హై ఉండాలి. అందుకని చెప్పి ఏదున్న స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఏంటి అనేది బెస్ట్. అయితే వానికి అంటే ఏదైనా టాలెంట్ అంటే సేమ్ క్రైటీరియా ఉంటే మాత్రం 100% ఇప్పిస్తాం అదే యూనివర్సిటీ. మాకు టైఅప్ ఉన్నా లేకపోయినా వానికి కావాల్సిన బెస్ట్ యూనివర్సిటీ, లేదు అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చూసుకోవడానికి ఉన్నా. కొంతమంది అండి ఇప్పుడు మన స్టేట్ కంట్రీ దాటి వెళ్తున్నారు వాళ్ళు చూసుకోవడం, అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలకి ఏంటంటే ఇక్కడ నుంచి పేరెంట్స్ పంపించాలంటే అక్కడ ఎవరో రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉండాలి, స్టేకి ఉండాలి, ఇంకేదన్నా లైక్ వాళ్ళ సేఫ్టీ కోసం కూడా చూస్తారు. అలాంటి స్టూడెంట్స్కి ఏం చేస్తామంటే వాళ్ళ క్రైటీరియా చూసి ఏ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి వచ్చే యూనివర్సిటీస్ ఏంది. ఒకవేళ ఈ యూనివర్సిటీ వచ్చినా కొంచెం కాంప్రమైజ్ అవుతారు పేరెంట్స్ అనేది, అక్కడ మా వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్తే వాళ్ళకి స్టే ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది అని చెప్పి అలా చూసుకొని యూనివర్సిటీస్ పెడతాం అండి. సెలెక్షన్ అనేది వాళ్ళు, మేము ఒక షార్ట్ లిస్ట్ చేసి ఇస్తాం, యూనివర్సిటీ ప్రొఫైల్ రాగానే షార్ట్ లిస్ట్ చేసి ఇస్తాం. ఎన్ని డేస్ పడుతుందండి డ్యూరేషన్? 24 అవర్స్ అండి. మా దగ్గరకు వచ్చిన అప్లికేషన్ లో 24 అవర్స్ లో షార్ట్ లిస్ట్ వస్తుంది, అప్లికేషన్ కూడా అయిపోతుంది. 24 అవర్స్ 15-20 డేస్ లో మేము లైక్ వాళ్ళకి ఏంటిది రిజల్ట్,
యాక్సెప్టెడా రిజెక్టెడా అని కూడా చెప్పేస్తాం. అంటే ఇంకో ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి, ఒకవేళ రిజెక్ట్ అయిందంటే ఇంకో ఆప్షన్ పెట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు, సరే అక్కడ కుదరలేదు అనుకోండి, మళ్ళీ వేరే కంట్రీలో అవకాశం ఉంటుందా? ఒక దగ్గర రిజెక్ట్ చేశారని చెప్పి ఇక్కడ కూడా ఆ ప్రాబ్లం ఏమన్నా ఫేస్ చేస్తారా? ఇప్పుడు రిజెక్షన్ ఛాన్సెస్ అనేది యుఎస్ అండి, యుఎస్ బేస్ చేసుకున్నాం. యుఎస్లో రిజెక్షన్ ఛాన్సెస్ అనేది 60% వచ్చిన వాళ్ళకి వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, 80% వచ్చిన వాళ్ళకి వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యుఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి చూసి యాక్సెప్ట్ చేసే ఏంటి అంటే దే విల్ రిటర్న్ బ్యాక్ టు ఇండియా అని చెప్పి. వాళ్ళకి కావాల్సిన క్లారిటీ ఏంటంటే మళ్ళీ మనం ఇండియాకి వస్తామని చెప్పి వాళ్ళ క్లారిటీ వస్తే వీసా సక్సెస్ రేట్ ఉంటుంది ప్రొఫైల్ బట్టి. వేరే కంట్రీస్ అదర్ దెన్ అంటే యుఎస్ కాకుండా అదర్ కంట్రీస్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, ఐర్లాండ్, ఇవన్నీ ఏంటి అంటే డ్రాప్ బాక్స్ వీసాస్ అండి. వీసా ఇంటర్వ్యూ ఉండదు, ఆ పేపర్ వర్క్ అంతా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. పర్ఫెక్ట్గా చేసుకుంటే వీసా రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇంకో కంట్రీకి వెళ్ళే ఛాన్స్ ఉంటా అంటే ఉంటుందండి. ఒక కంట్రీకి రిజెక్ట్ అయింది ఇంకో కంట్రీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రిజెక్షన్ ఎందుకు అయింది అని చెప్పి ఎగ్జాక్ట్ రీజన్ వాళ్ళకి చెప్తే 100% యాక్సెప్టెన్స్ ఉంటుంది. మేము బేసికల్గా మేము అంటే లైక్ రిజెక్ట్ అయిన వీసాస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దీనివల్ల రిజెక్ట్ అయింది రీఎవాల్యుయేట్ చేసి స్టూడెంట్స్ కి వీసా ఇచ్చిన రోజులు ఉన్నాయి. చాలా మంది ఉన్నారు పంపిస్తాం మళ్ళీ ఏదన్నా వీసా. ఎగ్జాంపుల్ యుఎస్ రిజెక్షన్స్ చాలా వస్తాయండి నాకు. యుఎస్ వీసా రిజెక్ట్ అయింది, 3 times వెళ్ళాను, 4 times వెళ్ళాను, రిజెక్ట్ అయింది, వేరే కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను ఏంటి అని చెప్పి అంటే లైక్ కోర్స్ ఏంటి, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, ఎందుకు యుఎస్ కాదు, ఇప్పుడు ఐటీకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు యుఎస్కి. ఐటీ ఫీల్డ్ ఐర్లాండ్ కూడా వండర్ఫుల్ ఉంది, ఇప్పుడు ఐర్లాండ్ కెనడా బాగుంది, వండర్ఫుల్ ఉంది, వై నాట్ అదర్ కంట్రీస్ అని చెప్పి సజెస్ట్ చేసి వేరే కంట్రీస్ మోటివేట్ చేస్తాను వాళ్ళకి, చెప్తాం ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి. యుఎస్ అని చెప్పి ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరొకరు యుఎస్ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఇంటికి ప్రతి ఒక్కరు యుఎస్లో ఒకరు ఉంటారు, ఇంటికి ప్రతి ఒక్కరు ఒకరొకరు యుఎస్లో అబ్రాడ్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీలో అయ్యో మా అన్నయ్య యుఎస్ వెళ్ళాడు, వేరే వాళ్ళు మా చుట్టాలు ఎవరైనా యుఎస్ వెళ్ళారు, నేను కూడా యుఎస్ఏ వెళ్తా, యుఎస్లో లైఫ్, యుఎస్ కాకుండా ఇంకో దగ్గర కూడా లైఫ్ ఉంది. రిజెక్ట్ అయింది ఒకవేళ యుఎస్ ఫస్ట్ అప్లికేషన్ పెడతాం, అయింది అంటే ఓకే, లేదు రిజెక్ట్ అయింది నేను వెళ్దాం అనుకుంటున్న ఫారెన్, ఇప్పుడు ఫారెన్ వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి ఫస్ట్ ఫారెన్ వెళ్ళి మాస్టర్స్ చేసి వచ్చేంతవరకు ఇంకో ఆప్షన్ ఏం చేద్దాం అనేది ఆలోచించారు వారు కూడా. అందుకని ఈ కంట్రీ కాకుండా ఇంకో కంట్రీ ఏం బెస్ట్ ఉంది నీకు, ఈ కోర్సులో ఐటీలో నువ్వు ఐటీలో వెళ్దాం అనుకుంటే ఐటీలో ఎక్కడ బెస్ట్ ఆప్షన్ నీకు ఎక్కడ ఉంది అది వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. వాళ్ళు చూస్ చేసుకుని దానికి వెళ్దాం, క్లారిటీ అయితే 100% క్లారిటీ అయితే ఇస్తాం. అందరూ చదువుకుందామని కాదండి, కొంతమంది జాబ్ చేద్దాం అని కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి కూడా మీకు అప్రోచ్ అవ్వచ్చు. జాబ్స్ అంటే అండి ఓన్లీ యుఎస్ H1Bs అండి ఎక్కువ ఐటీ పైన వచ్చేవి. మేము ఎక్కువ స్టూడెంట్స్ కి సజెషన్ చేసేవి స్టూడెంట్ వీసాసే సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు 10 years గ్యాప్ ఉన్నా సరే ఒక యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుంది, అక్కడ మాస్టర్స్ చేసుకో. మాస్టర్స్ చేశాక నీకు ఒక 2 years టైం పీరియడ్ ఇస్తారు, ఒక బేస్డ్ ఆన్ కంట్రీ 2 to 3 years టైం పీరియడ్ ఇస్తారు. ఆ టైంలో నువ్వు జాబ్ చేద్దాం అనుకుంటే అప్పుడు అక్కడ సర్చ్ చేసుకుని ఆల్రెడీ మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది నీకు. నీకు ఇండియన్ డిగ్రీ కంటే జాబ్ దేయడానికి వెళ్ళడం కంటే మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది, ఈజీగా జాబ్ ట్రాక్ చేసుకుని, అంటే జాబ్ ట్రాక్ చేసుకోవడం ఈజీ కదా మాస్టర్స్ డిగ్రీ. వాళ్ళ కంట్రీలో నువ్వు మాస్టర్స్ కంప్లీట్ చేస్తావు కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది నీకు. ఇంకా ఇండియా అంటే లైక్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇండియా కంటే ఫారెన్ వెళ్ళేది అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ ఉందని అక్కడ మాస్టర్స్ చేసుకో జాబ్ పైన వెళ్ళడానికంటే. ఎందుకంటే జాబ్ పైన వెళ్ళడం కూడా నేను విన్నాను, మేము చేయలేదు, చాలా ఇష్యూస్ ఉంటాయి అక్కడ వెళ్ళాక, కంపెనీస్ ఉండడం కానీ లేకపోవడం కానీ జాబ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి సఫర్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది చూసాను. అందుకని చెప్పి నేను దానికి ఎంకరేజ్ చేయనండి ఫస్ట్ థింగ్ జాబ్ వీసాస్ అవన్నీ. అనిరుద్ధ్ గారు, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పైన చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయండి, చాలా మంది వెళ్తున్నారు కూడా, బట్ ఇవన్నీ వదిలేసి అబ్రాడ్ డ్రీమ్కే మేము ఎందుకు రావాలి అని అడిగే వాళ్ళకి మీ సమాధానం? ఫస్ట్ థింగ్ మేము 0 processing fees అండి, 1 rupee కూడా స్టూడెంట్ దగ్గర నుంచి ఛార్జ్ చేయం. సెకండ్ థింగ్, ఒక స్టూడెంట్ మా ఆఫీస్కి విజిట్ అయ్యాడు అంటే పిన్ టు పిన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, వాళ్ళ డాక్యుమెంటేషన్ ఏందని చెప్పి అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు అక్కడ హ్యాపీగా డెస్టినేషన్కి రీచ్ అయ్యాక, కంట్రీకి రీచ్ అయ్యాక వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు మేము హెల్ప్ చేస్తూనే ఉంటామండి. మా వాళ్ళు అయ్యేంత హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఇంకా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క స్టూడెంట్కి పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఇస్తామండి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఏ కంట్రీ ఏంటి, ఏ కంట్రీలో ఏం యూజర్స్ ఉన్నాయి, ఎక్కడ పిఆర్ జల్దీ వస్తుంది, ఎక్కడ టైం పడుతుంది, ఎక్కడ మీకు ఒకవేళ కొంతమంది వస్తారండి షార్ట్ టర్మ్లో వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మాస్టర్స్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ బిజినెస్ చేద్దామనే వాళ్ళు ఉంటారు, కొంతమంది లాంగ్ టర్మ్ అక్కడే లైఫ్ సెటిల్ కావాలి సెటిల్ అయ్యామని చెప్పి ఉంటారు. డిపెండ్స్, లాంగ్ టర్మ్లో వెళ్దాం అనుకున్న వాళ్ళకి పిఆర్ వచ్చే ప్లేసెస్కి సజెస్ట్ చేస్తాం ఫస్ట్ థింగ్. వాళ్ళకి అక్కడ వీసా వచ్చి మేము ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అప్లికేషన్ ఏ రోజు అయితే డే 1 నుంచి స్టార్ట్ చేస్తామో ఆ డే 1 నుంచి వాళ్ళకి వీసా రిజెక్ట్ కాకుండా ఏం చేయాలి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్ చేస్తాం. వీసా రిజెక్షన్ ఛాన్సే ఉండదండి, 96% వీసా సక్సెస్ రేట్ మాది. 4% అంటే ఇక 100% ఒవర్ది ఉండదండి, 96% వీసా సక్సెస్ రేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఏం కావాలి, ఏదన్నా రెస్పాన్స్ అనేది 100% ఇస్తామండి. ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్కి కావాల్సింది ఇన్ఫర్మేషన్, డౌట్స్ చాలా వస్తుంటాయి.
ఎన్నో డౌట్స్, వాంకి సిల్లి ఈ డౌట్స్ ఏంది ఆ డౌట్స్ ఏంది కాకుండా మా టీమ్, నేను కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు ఆఫీస్కి కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. బెస్ట్ థింగ్ ఫస్ట్, అది మెయిన్ గా స్టూడెంట్స్ కి కావాల్సినది ఇది. సో ఇవి అందుకే అప్రోచ్ అవ్వాలి. ఇంకొకటి దీనికంటే మెయిన్, ఎవ్వరు ఇవన్నీ వరల్డ్ లో ఎవరు ఇవన్నీ స్కాలర్షిప్ మా అబ్రాడ్ రెండు నుంచి ఇస్తున్నాం ఈ టూ ఇంటెక్స్ లో, వాళ్ళ కోసం వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కొంతమంది కోసం మేము ఇంతమందిని పంపించినందుకు మాకు వచ్చిన అంటే ఐడియా ఇది, యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడో ఏదో మేము స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇందుకు మేము సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కామన్ గా వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటేనండి, కన్సల్టెన్సీకి వెళ్తారు వాళ్ళ ద్వారా యూనివర్సిటీకి వెళ్తారు, అక్కడ వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు అని చెప్పి చాలా వార్తలు మేము చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? ఫస్ట్ దీంట్లో చెప్పింది అదే అండి, మేము వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ డెస్టినేషన్ లో రీచ్ అయ్యి వాళ్ళకి అకామిడేషన్ అంతా పర్ఫెక్ట్ అయ్యి, వాళ్ళకి కొంతమందికి పార్ట్ టైం జాబ్ చేస్తారు, కొంతమంది చేయరు. ఇక్కడ ఉన్న లోన్ నుంచే ఇప్పుడు ఇండియన్స్ అండి, ఇండియన్స్ ప్రతి ఒక్కరు పార్ట్ టైం జాబ్ చేస్తారు ఆల్మోస్ట్ 90%. కొంతమంది ఏంటంటే నేను పార్ట్ టైం జాబ్ ఏమవుతుంది, నాకు లోన్ వచ్చింది, లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా లోన్ ఉంది, నేను చదువుకుంటాను తర్వాత జాబ్ తెచ్చుకుంటాను అని చెప్పి అట్లా జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా పార్ట్ టైం జాబ్ చేసి వాళ్ళ ఎక్స్పెన్సెస్, అక్కడ ఉన్న వాళ్ళకి అందరు ఫ్యామిలీ స్టేటస్ ఒకటే లాగా ఉండదు. వాళ్ళు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసి కొంచెం అర్న్ చేసుకొని వాళ్ళ రెంట్స్ కి కానీ వాళ్ళ నెసెసరీ థింగ్స్ ఉంటాయి కొన్ని, దానికోసం పార్ట్ టైం జాబ్ చేస్తారండి. దానికి కూడా మా సైడ్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళతో అప్రోచ్ చేస్తాం, వాళ్ళని ఒకసారి వాళ్ళని కలవండి, ఏమైనా జాబ్స్ ఉంటే ప్రొవైడ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళకి, లేదు వాళ్ళకి అకామిడేషన్ లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేయడం కానీ, వాళ్ళకి అకామిడేషన్ ఒక 1 week 10 days అకామిడేషన్ ఇవ్వడం డెఫినెట్ గా ఉంటుందండి. నేను మెయిన్ గా నేను చెప్పేది మా కన్సల్టెన్సీకి ఎందుకు రావాలి అంటే మేము 100% అష్యూరెన్స్ ఇస్తామండి మా సైడ్ నుంచి అయ్యేంత. ప్రతి ఒక్కరికి ఈచ్ అని ప్రతి ఒక్క స్టేట్ లో కొంతమంది కొన్ని స్టేట్స్ ఉంటాయి మా స్టూడెంట్స్ ఎక్కడ ఉండరు, వాళ్ళకి చెప్తా ముందే, లేదు మాకున్నారు అంటే మాకేం ప్రాబ్లం లేదు, లేదు వాళ్ళకి పక్క అసిస్టెంట్ కావాలి అకామిడేషన్కి ఏమైనా నాకు హెల్ప్ చేయాలి, పార్ట్ టైం జాబ్కి ఏమైనా హెల్ప్ చేయాలి అంటే మాత్రం 100% మా సైడ్ నుంచి అయ్యేంత హెల్ప్ మేము చేస్తామండి. తర్వాత కొంతమంది పేరెంట్స్ వెళ్ళి వాళ్ళ స్టూడెంట్స్ అట్లా వాళ్ళ పిల్లల్ని చూడాలని అనుకుంటారు. విజిటింగ్ వీసాస్ అండి అవి, యుఎస్కి B1 B2 ఉంటుంది, లైక్ యూ అంటే విజిటింగ్ వీసాస్ చాలా ఇస్తామండి మేము. ఓన్లీ విజిటింగ్ వీసాస్ పేరెంట్స్కి మన ఎడ్యుకేషన్ గ్రాడ్ అయ్యే టైంలో, వాళ్ళ మాస్టర్స్ అయిపోయి గ్రాడ్ అయ్యే టైంలో ఈజీగా పడుతుంది. దానికైనా ముందు వీసాస్ వేసుకున్నామంటే మాత్రం పడవండి, తక్కువ ఛాన్సెస్ రేషియో. గ్రాడ్ అయినప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఇస్తారు. ఆ విషయంలో అయితే సపోర్ట్, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. సో ఇది డైరెక్ట్ గా మనం ఆఫీస్ కి రావాల్సి ఉంటుందా అండి? లేదండి, మేము డైరెక్ట్, మేము ఇప్పుడు ఇంతవరకు మేము చేసిన వీసాస్ లో ఆల్మోస్ట్ ఒక 50% వీసాస్ ఇంతవరకు మా ఆఫీస్ కూడా చూసి ఉండరు. ఆన్లైన్ ప్రాసెస్ మా నెంబర్ తీసుకుంటారు, తెలిసిన వాళ్ళు ఎక్కడ నుంచో, నేను ఆంధ్రా నుంచి కన్సల్టెన్సీ పెట్టడానికి రీజన్ నాకు ఆంధ్ర నుంచి చాలా ఫైల్స్ వచ్చాయి. ఆంధ్ర నుంచి ఇక్కడ దాకా రావాలంటే వాళ్ళకి అది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఒక నన్ను కలవాలని చెప్పి ఆన్లైన్లో కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు వాళ్ళతో, అంటే లైక్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఏమి అవసరం లేదు. ఇంటర్వ్యూ మోకాల్స్ ఉంటాయి, జూమ్ మీటింగ్స్ ఉంటాయి, మా దాంట్లో మోకాల్స్ తీసుకుంటారు ఏదైనా ఇంటర్వ్యూ గైడెన్స్. పర్టికులర్గా ఏదైనా రావాలి లోన్ మీలా అప్పుడు మాత్రమే స్టూడెంట్స్ ఎవరైనా మన కన్సల్టెన్సీకి డైరెక్ట్ వస్తారు, లేదు అంటే రావాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా కాల్లో ఆన్సర్ ఇస్తాం కాబట్టి ఆన్సర్స్, ఇప్పుడు కన్సల్టెన్సీకి రావాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు, రెస్పాన్స్ కరెక్ట్గా లేకపోతే డైట్ వచ్చి ఏంది అసలు తెలుసుకుందాం అని చెప్పేస్తాం. మేము రెస్పాన్స్ 100% రెస్పాన్స్ ఇస్తాం కాల్ ద్వారా, మొత్తం అంత క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ధ్ గారు, చాలా ఒక క్లారిటీ అయితే వచ్చింది. చాలా మంది వెయిట్ చేస్తున్న మూమెంట్ ఇది, ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ టైం అని అంటున్నారు కాబట్టి ఆగస్ట్ నుంచి అయితే కనుక. సో ఇట్ ఈస్ ద బెస్ట్ టైం టు కమ్. మీరు అన్నట్లుగా డైరెక్ట్గా ఆఫీస్కి రావక్కర్లేదు, ఆన్లైన్ ద్వారా కూడా పాసిబిలిటీ ఉంది అని అంటున్నారు. మీరు ఇచ్చే సర్వీసెసే వాళ్ళకి ఇది బెస్ట్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద క్లారిటీ. సో విన్నారు కదా, అబ్రాడ్ వెళ్ళాలి చదువుకోవాలన్న మీ ఆలోచనకు చక్కటి ఫౌండేషన్ వేసే ప్లేస్ అని అంటే అది అబ్రాడ్ డ్రీమ్ అండి. ప్రతి ఒక్కటి అంటే ఈచ్ పర్సన్ మీద స్పెషల్ కేర్ అనేది ఉంటుంది, వీళ్ళు ఇచ్చే సర్వీసెసే ది బెస్ట్గా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ యూకే, యుఎస్ఏ, కెనడా, అలాగే న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా, ఈ ప్లేసెస్ అన్నింటిలో మీరు సెలెక్ట్ చేసుకుని రావచ్చు. లేకపోతే మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఒక క్లారిటీని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. పర్టికులర్గా స్కాలర్షిప్ కూడా అందిస్తూ ఉన్నారు, దాంతోపాటుగా వీళ్ళు ఇచ్చేటువంటి సర్వీసే ది బెస్ట్ అండి. ఇక్కడ నుంచి ఒకసారి మీరు స్టార్ట్ అయ్యి అడుగు పెడితే తర్వాత మీరు కంప్లీట్ చేసేదాకా, మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేదాకా కూడా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీ పేరెంట్స్ ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని చూడడానికి రావాలన్నా కూడా అక్కడ కూడా హెల్పింగ్ అనేది ఉంటుంది. అంటే మేజర్గా కన్సల్టెన్సీ నుంచి ఎటువంటి నీడ్స్ అయితే మీకు ఉంటాయో అవసరాలన్నీ కూడా వీళ్ళు తీరుస్తారు. ఇది కూడా ఫ్రీ కన్సల్టెన్సీ అని చెప్తున్నారు. పర్టికులర్గా వీళ్ళకి 2000కు పైగా యూనివర్సిటీతో టైఅప్ ఉంది కాబట్టి సో సెలక్షన్ అనేది మీ ఇష్టమే, చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది ది బెస్ట్ అవుతుంది అనేది మీదే చాయిస్ ఉంటుంది. ఇంకా వివరాలు మాకు కావాలి, ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మెయిన్గా మనకి అబ్రాడ్ డ్రీమ్ బ్రాంచెస్ నెల్లూరు అలాగే హైదరాబాద్ అండి, కేవలం 2 branches మాత్రమే ఉన్నాయి. నెంబర్స్ ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ సెపరేట్గా ఇస్తాను, మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.